కల్కి మూవీ రిలీజ్ చేసినటువంటి టీజర్కి, రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి, రిలీజ్ చేసినటువంటి రిలీజ్ ట్రైలర్కి అయితే ఏం మాత్రం కూడా సంబంధం లేదని చెప్పుకోవచ్చు. టీజర్ చూసినప్పుడు ఇదేంటి, కొద్దిగా బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది, కొద్దిగా లో బడ్జెట్ మూవీలా కనపడుతుంది, దీనికైనా వీళ్ళు 600 కోట్లు పెట్టేది ఇలా చేశారేంట్రా బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనమాట, స్లోగా అనిపిస్తుంది, ల్యాగ్ ఎక్కువ ఉంది, అశ్వత్థామ హైలైట్ అయ్యిండు, మా భైరవ హైలైట్ కాలేదు, కల్కి ఎవరు అనేటటువంటి వందలాది క్వశ్చన్లు అన్నీ కూడా వచ్చి మన బ్రెయిన్లో పడ్డాయి. కానీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ విజువల్స్ చూసి, ఆ డైలాగ్ చూసి, ఆ బీజిఎం చూసి, ఆ సాంగ్ విని అందరూ కూడా మాకు మత్తిపోతుంది, ఉత్సాహపోలేకపోతున్నాం, అసలు ఆ కమల్ హాసన్ లుక్ ఏంది, ఏం ప్లాన్ చేశావు నాగశ్విన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్విట్టర్లో ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు అనమాట. అండ్ ముఖ్యంగా ఒక యూట్యూబర్ గురించి నేను మాట్లాడాలి, తనే బార్బీర్. తను కల్కి గురించి ఏం మాట్లాడిండు, మీరు హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాను ఊహించుకుంటున్నారు, ఈ సినిమాకి అంత సీన్ లేదు, అంత హైప్ ఇవ్వమాకండి అనేటటువంటి కారు కూతలు అయితే తనైతే కోయడం జరిగింది. నాకు తెలిసి ఈ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత వాడు అండర్ గ్రౌండ్కి అయితే పారిపోయి ఉంటాడు ఫ్రెండ్స్. సో వాడి గురించి అయితే డిస్కషన్స్ అనవసరం. మనం కల్కి మూవీ ఎలా ఉండబోతుంది, అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, ఎలా తీయబోతుండు, ఎక్కడ మహాభారతం నుండి ఇక్కడ 2898 ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం కాదు, ఫ్యూచర్లో జరగబోయేటటువంటి కాలానికి ఎలా లింక్ చేస్తారు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మనకి రిలీజ్ టీజర్స్ దగ్గర నుండి వీళ్ళు డిస్కషన్ చేసేది ఒకటే, సమయం వచ్చింది, సమయం వచ్చింది. అశ్వత్థామ చూసుకున్నట్లయితే ఒక శివాలయంలో తనని తను దాచుకొని ఉంటాడనమాట ఒక సమయం కోసం. ఆ సమయం ఎప్పుడు వస్తుందని చెప్పి తను నిత్యపత్రుడే వెయిట్ చేస్తూ ఉంటాడు, సమయం వచ్చింది అనేటటువంటిది తనకు అర్థమైంది. ఎలాగ అర్థమైంది, ఇప్పుడు కమల్ హాసన్ చూసుకున్నట్లయితే తను ఒక విలన్ అనమాట, అంటే తన శరీరం దాన్ని పూర్తిగా లేదు, తను దేనికోసమో ప్రయత్నిస్తూ ఉండు. మనకు టీజర్లో ఆల్రెడీ చూపించారు, ప్రెగ్నెన్స్ ఉమెన్స్ని, వాళ్ళు ఉన్నటువంటి బేబీని తను అనువదించుకొనైనా, వాళ్ళ డిఎన్ఏ తీసుకొనైనా తన శరీరాన్ని తను దక్కించుకుందామని చూస్తూ ఉంటాడు. కానీ తనకి సరైనటువంటి బేబీ దొరకదు. సో తను వెతికేది బేబీ కల్కి కోసం అనమాట, ఎవరి కడుపున పుడతారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా ఆక్రమించేసుకొని వాళ్ళని ఆవహించుకోవటం, వాళ్ళ కడుపులో పెడుతున్నటువంటి బేబీని లాక్కోవటం లాంటి చేస్తూ ఉంటాడు. కానీ తన ప్రయత్నం విఫలం అవుతూనే ఉంటుంది. అదీకాక తనకి మనుషుల మీద బీభత్సమైనటువంటి కోపం, ఎందుకంటే మనుషులు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడు, ఆ యుగం నుండి ఇప్పుడు వచ్చినటువంటి కలియుగం దాకా వాళ్ళు చేసేటటువంటి తప్పు ఎవ్వరు చేయరు, కాబట్టి వాళ్ళందరినీ అంతం చేయాలి అనేటటువంటి ధీమా తంది. వాళ్ళందరినీ అంతం చేయాలంటే తన శరీరం తనకి పూర్తిగా కావాలి, తన బలం తనకి పూర్తిగా కావాలి, ఆ బలం తనకి పూర్తిగా కావాలి అని అంటే ఏదో ఒక బేబీ కావాలి. సో ఇక్కడ తన కాన్సెప్ట్ అయితే ఇదనమాట. మనకైతే ఒక్కడ మహాభారతం రిఫరెన్స్లు అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. మహాభారతంలో అశ్వత్థామ ఒక లేడీ మీదకి బ్రహ్మాస్త్రం విసిరేయటం, తను పశ్చాత్తాపడటం, ఈ విధంగా ఒక సంతతి ఉండకూడదు అని చెప్పి తను నాశనం చేయటం, ఇవన్నీ కూడా మనకు మధ్య మధ్యలో బ్రహ్మాస్త్రం ఆ మహాభారతం రిఫరెన్స్లన్నీ కూడా మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు. ఓపెన్ చేస్తే కాంప్లెక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం డబ్బుల కోసం ఎలాగైతే పరితపిస్తున్నామో ఆ టైంలో యూనిట్స్ కోసం వాళ్ళందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఉండేటటువంటి ప్రతి ఒక్కడికి కూడా కాంప్లెక్స్ వెళ్ళాలని, కాంప్లెక్స్ వెళ్తే అక్కడ వాటర్ ఫ్రీగా దొరుకుద్ది, ఫుడ్ ఫ్రీగా దొరికింది, యూనిట్స్తో అవసరం ఉండదు. సో ఆ కాంప్లెక్స్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్స్ మట్టికే ఉంటారు, అక్కడికి వెళ్ళి జీవించాలని చెప్పి ప్రతి ఒక్కడు కూడా ఆరాటపడుతూ ఉంటాడు. వాళ్ళతో పాటు ఆరాటపడేటటువంటి వ్యక్తే మన భైరవ అనమాట. ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ 1 మిలియన్ యూనిట్స్ కోసం మన భైరవ చేయనటువంటి పని ఉండదు. ఎన్నో దొంగతనాలు చేస్తాడు, ఎంతోమంది దగ్గర అప్పు చేస్తాడు, ఎంతోమంది దగ్గర చివాట్లు తింటూ ఉంటాడు, ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే దీపికే పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బేబీ స్కల్, లేక తన ప్రాణం, తన డిఎన్ఏ ఏదైతే ఉందో కమల్ హాసన్కి యూజ్ అయ్యింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైతే, మళ్ళీ అదే సమయంలో ఈ అశ్వత్థామకి అర్థమైంది ఆ దీపికే పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బేబీతో ప్రపంచాన్ని రక్షించవచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే ఆ కడుపులో పెరుగుతుంది 100% కల్కి అయ్యేటటువంటి అవకాశం ఉంది, కలిపురుషి అయ్యేటటువంటి అవకాశం ఉంది, మన భైరవ ఏదైతే ఉందో సైడ్ క్యారెక్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. అశ్వత్థామ ఎక్కడ కూడా డిస్కషన్ చేయలేదు తన కడుపులో పెరుగుతుంది కల్కి అని. ఈ ప్రపంచాన్ని కాపాడబోయేటటువంటి దైవశక్తి నీలో పెరుగుతుంది అని చెప్తుంది. అంటే లైక్ ఆ బేబీతో కమల్ హాసన్కి అవసరం ఉంది, కానీ అశ్వత్థామ దాన్ని నాశనం చేద్దాం అనుకోండి, ఎందుకు నాశనం చేయలేదు? ఆల్రెడీ మహాభారతంలో ఒక బేబీని నాశనం చేసిండు, ఒక స్త్రీని నాశనం చేసిండు, మళ్ళీ తప్పు నేను చేయను. సో ఇక్కడ పెరుగుతున్నటువంటి బేబీని నువ్వే నాశనం చేయమా అని చెప్పి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో మనకి కన్ఫ్యూజన్ ఇవ్వడానికైతే ట్రైలర్లో ఇదేది కూడా డిస్కషన్ చేయరు. మీరు సినిమా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. సో తను అక్కడ నుండి తప్పించుకుంది, తన అక్కడ నుండి అశ్వత్థామ తీసుకెళ్ళింది కాబట్టి తన్ని తీసుకొస్తే నీకు 1 మిలియన్ యూనిట్స్ ఇస్తాం అని చెప్పి కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు భైరవకి ఆఫర్ ఇస్తారు. సో భైరవ ముందు వెనక ఏం మాత్రం కూడా ఆలోచించకుండా తన కోసం వెళ్ళి ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఆ టైంలోనే అశ్వత్థామ తనకైతే ఎదురవుతుంది. ఇంకా అశ్వత్థామ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడోడు కాదు,
మహాభారతం టైముడు తను తలుచుకుంటే భైరవ తన చిటికే నేల అంత ఉంటాడు అనమాట, ఒక్క గుద్దుతో చంపేయగలడు. కానీ తనతో కూడా ఒక డిఫరెంట్ అయినటువంటి ఫైట్ పెట్టాడు చూడండి, ఇదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అశ్వత్థామతో ఫైట్ చేయాలంటే తను బుజ్జి హెల్ప్ తీసుకోవటం. మనకి ఇప్పటిదాకా బుజ్జి 0.1 వర్షన్ అంటే ఫస్ట్ వర్షన్ చూపించారు, 2.0 వర్షన్ ఒకటి ఉందన్నమాట, అదే ఒక రోబోలాగా మారి భైరవానికి ఇచ్చుకొని అశ్వత్థామతో ఫైట్ చేయటం దాని చెప్పి క్లైమాక్స్ అంటాడు చూసారు. అది మాక్సిమం 2.0గా చెప్పుకోవచ్చు. ఆ టైంలో అశ్వత్థామకి భైరవకి భీకరమైనటువంటి యుద్ధం అయితే నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అశ్వత్థామ భైరవ చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆ దీపిక పదుకుని తీసుకొని కాంప్లెక్స్ వెళ్తున్నటువంటి టైంలో తనకే అర్థమైపోద్ది తనే కలికి అనేది పెద్ద ట్విస్ట్ ఫ్రెండ్స్. దీన్ని మనకి కన్వే చేసేటటువంటి విధానం అయితే ఒక్కొక్కడికి బ్రెయిన్ తిరిగిద్ది అనమాట. లైక్ తను ఎత్తుకుతున్నది కూడా కలికి కోసమే, సో ఆ భైరవ కూడా కలికియే. ఆ భైరవ అనేటటువంటి పేరు ఎవరిది, మహాశివుడి. మన కలికి ఏ అవతారాన్ని అవతరిస్తాడు, మహాశివుడే కృష్ణ అవతారంలో కలికిలాగా అవతరిస్తాడు అని చెప్పి మనకి పురాణాల్లో చాలా సార్లు అయితే డిస్కషన్ చేశారు. సో భైరవ ఈక్వల్ టు కలికి, ఇది 100% జరిగింది. ఆ తర్వాత కమల్ హాసన్ మీద యుద్ధం, ప్రపంచాన్ని కాపాడటం తను ఒక్కడి వల్ల అయితే అది కాదనమాట. సో ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఏం జరిగింది అనేటటువంటిది మనం అయితే సినిమాలో చూడాలి ఫ్రెండ్స్. మాక్సిమం మీరు ఫస్ట్ ట్రైలర్ అబ్జర్వ్ చేసిన, టీజర్ అబ్జర్వ్ చేసిన ఇదే 100% ఉంటే దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇక్కడ అంతమైపోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా తీయాలంటే ఒక టెక్నికల్ ఉంటే సరిపోదు, ఒక గ్రాఫిక్స్ ఉంటే సరిపోదు, బీభత్సమైనటువంటి బ్రెయిన్ కావాలన్నమాట. పురాణాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా తక్కువ చేయకూడదు, ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా లేపకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ని కూడా సరిగ్గా వాడుకోవాలి. దాంట్లో అయితే 100కి 100% ఈ మూవీ వర్త్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మరి ఈ మూవీలో ఏమన్నా బొక్కల్లో బాబు బొక్కలు ఉండేటువంటి అవకాశం ఉందంటే దీపికా పదుకునే ఆ వాయిస్ డబ్బింగ్ చెప్పింది ఎవరు, కానీ అది మట్టికి నాకు పెద్ద బొక్కగా అనిపిస్తుంది అయ్యా. అండ్ ప్రభాస్ అన్న ఎటకారానికి ఏం తక్కువ లేదు, ఆ లుక్స్కి ఏం తక్కువ లేదు, ఇవి మట్టికి వేరే లెవెల్ ఉండబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అయితే నాకైతే అర్థమవుతుంది అనమాట. సో మీకే విధంగా అనిపించింది, నేనైతే ఇజ్డే స్టోరీ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నా. మీరు 100% గుర్తుపెట్టుకోండి, బాహుబలి సినిమాలో బాహుబలి ఎండింగ్లో మన కట్టప్ప అంటాడు కదా అమరేంద్ర బాహుబలి అని, అదే సీన్ మళ్ళీ రిపీట్ అయితే లైక్ తనే కలికి అని చెప్పి అశ్వత్థామకి రివీల్ అయినప్పుడు కూడా ఈ విధమైనటువంటి గూష్మ సీన్స్ మనకు ఉంటాయి అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఏ విధంగా అనిపించింది ఈ మూవీ స్టోరీ లైన్ అనేటటువంటి ఎఫరెంట్ కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాతరం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.